కథా స్రవంతి. ప్రముఖ కవి రచయిత కీర్తిశేషులు దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి శత జయంతి సందర్భంగా వారు రాసిన కథానిక దొంగ కారామాస్టారి కథానిలయం నుండి సేకరించి వినిపిస్తున్నది పప్పు భోగారావు. నా అక్షరాలు ప్రజాశక్తులు అవహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు, బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రిలోని ఈ రెండు పంక్తులకు సాహితీ లోకంలో ఒకప్పుడు విశేషమైన ప్రాచుర్యం లభించింది. ఆ రోజుల్లో శ్రీశ్రీ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన వచన కవిగాను, ఎక్కువ మందిని చేరుకున్న కవిగాను తిలక్ను చెబుతారు. కొందరు రచయితలు ఓ చారిత్రక సందర్భానికో, ఓ రచనా ప్రక్రియకో, ఓ ధోరణికో, ఓ వాదానికో, ఓ తరానికో, ఓ పంతానికో, ఓ భాషకో ప్రతినిధిప్రాయంగా చరిత్రలో నిలిచిపోతారు. దేవరకొండ బాలగంగాధర తిలక్ అలాంటివాడు. 1920వ దశకంలో పుట్టి 1940వ దశకంలో వికసించిన రచయిత తరానికి ప్రతినిధిగా చూడవచ్చు. బతికింది 4.5 దశాబ్దాలు. సాహిత్య సేద్యం చేసింది పట్టుమని 25 ఏళ్ళు. కవిగాను కథకుడిగాను గత 50 ఏళ్లుగా బతికే ఉన్న అమరుడు తిలక్. సంస్కృతం, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లోని క్లాసిక్స్ను మధించినందువల్లనే తిలక్ మాటకు అంతటి సాంద్రత సాధ్యమైందనే మాట కొంతవరకు నిజమే. కవితా సత్య నొసట నిత్య రస గంగాధర తిలకం, సమకాలిక సమస్యలకు స్వచ్ఛ స్ఫటిక ఫలకం అంటూ దేవరకొండ బాలగంగాధర తిలక్ను మహాకవి శ్రీశ్రీ పోల్చారు. దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన చాలా కథానికలను ఎవరూ రాయలేరేమో అనిపిస్తుంది. కొన్ని కథానికల్ని బహుశా ఆయనే ఇంకోసారి రాయలేరేమో అనిపిస్తుంది. ఆయన రాసిన కథానికల్లో అత్యంత ప్రసిద్ధమైనవి నల్లజర్ల రోడ్డు, దేవుణ్ణి చూచినవాడు, దొంగ కథానికలు. ఇక పదండి కథలోకి. మసక మసకగా ఉంది వెన్నెల. చెట్ల కింద ఉన్న చీకటిలోంచి నడుస్తున్నాడు గోపాలం. మోకాళ్లపైకి ఎగ్గట్టిన పంచికట్టు, ఛాతీకి బిగుతుగా అంటుకునిపోయిన బనీను, మొలలో చిన్న కత్తి, ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ఉన్నాడు గోపాలం. మధ్య మధ్య త్రేనుపులొస్తున్నాయి పుల్లపుల్లగా. ఒకే ఒక గ్లాసు నాటుసారా పుచ్చుకున్నాడు బలానికి, హుషారుకి. చదువు రానివాడైనా ప్రతీది ఒక ప్లాన్ ప్రకారం నడవాలి గోపాలానికి. ఏ పని చేసినా ముందు వెనక చూసి ఆలోచించి బేరీజు వేసే అలవాటు ఉంది అతనికి. ఒక స్వాభావికమైన వివేకం ఉంది. అందుకే రత్తయ్య, సోములు ఎంతో నమ్మకం ఉంచి అతని మీద ఈ బాధ్యత వేశారు. వాళ్ళిద్దరూ లేకుండా ఉంటే పనులు సవ్యంగా జరుగుతాయి. వాళ్ళది నిదానం లేదు, ఉత్త కంగారు, ఉత్తి ఆశ తప్ప. రాత్రి 1 గంట దాటితేనే కాని ఆవిడ మొగుడింటికి రాడు. 2 వారాలు పరిశీలనగా చూసి ఈ విషయాన్ని గ్రహించాడు. ఆ క్లబ్లో కూర్చుని ఖరీదైన మందు తాగుతూ పేకాడుతూ డబ్బైపోయే వరకు అక్కడే ఉంటాడు. ఈలోగా అతని భార్య ఒంటరిగా ఇంట్లో వంటగదికి పక్కగా ఉన్న గదిలో పడుకుని నిద్రపోతుంది. వంటగదికి దొడ్లో నుంచి వెళ్ళాలి. దొడ్డి చాలా పెద్దది. ఎన్నో మొక్కలు, చెట్లు ఉన్నాయి. వాటి నీడలో తాను కనిపించడు. మరీ మంచిది. వంటగది కిటికీ వానకి తడిసి ఎండకెండి కమ్ములు పట్టుతప్పి ఉన్నాయి. బలంగా తెలివిగా పనిచేస్తే 3-4 ఊతల్ని తీసేయొచ్చును. ఇంకా ఒకసారి వంటగదిలో ప్రవేశించాక పని చాలా సులభం. తాను అవతల గది తలుపు కొడతాడు మెల్లగా. ఆవిడ ఎలకో పిల్లో అనుకుని తలుపు తీస్తుంది. అంతే, తాను కత్తి చూపించి భయపెడతాడు. మెళ్ళో ఉన్న 4 పేటల గొలుసు ఒడుపుగా తాపీగా తీసుకుంటాడు. ఆమె తెప్పరిల్లే లోపల, కేక వేసే లోపల తోటలోకి, చీకట్లోకి అదృశ్యుడైపోతాడు. గోపాలం ఇలాగ తన ప్లాన్ అంతా ఆలోచించుకుంటూ నిబ్బరంగా నడుస్తున్నాడు. రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. అక్కడక్కడ ఒకరిద్దరు రాత్రించరుల్ని తప్పించి ఊరికి దూరంగా ఉన్న కొత్తపేట ఇది. ఊళ్ళో ఉన్న జనసంచారం, అలజడి ఇక్కడ ఉండవు. మొదటాట అయిపోగానే మొగలో ఉన్న కిళ్ళీ కొట్లు, చిన్న కాఫీ హోటల్ మూసేస్తారు. చాలా ఇళ్ళు నిద్రలో మునిగిపోతాయి. కొన్ని ఇళ్లలోంచి మాత్రం విద్యుద్దీపకాంతి కిటికీలలోంచి వస్తోంది.
మొత్తం మీద వీధులు ఇళ్ళు ఆ మసక వెన్నెలలో ఒంటరిగా గోపాలం కోసం ఎదురు చూస్తున్నట్టున్నాయి. గోపాలానికి తను చేసే పని మీద నైతిక సందేహాలు ఏమీ లేవు. దొంగతనం తప్పని పాపమని అతను అనుకోలేదు. ఎందరో తమ తమ అవసరాలకి ఎన్నో వృత్తులు ఉద్యోగాలు చేసినట్టుగా అతను ఇది చేస్తున్నాడే తప్ప మంచి చెడ్డల సూక్ష్మ విచారణ చేసే పిరికితనం కానీ అసలు అటువంటి ఆలోచనలకి అవసరం కానీ అతనికి కనిపించలేదు. అందువలన అతనికి అంతరాత్మని నొక్కివేయడము ఒప్పించడము లాంటి బాధలు కలగేలేదు. తన పనిలో దొరికిపోతే జైలుకి వెళ్లాలన్న భయము జ్ఞానము ఉన్నాయి అతనికి. అందుకే జాగ్రత్తగా ప్లాన్ వేసుకుంటాడు. ఎంతో అవసరమైతేనే కానీ రత్తయ్యని సోముల్ని వెంట తీసుకుని వెళ్ళడు. వాళ్ళిప్పుడు తన కోసం ఆశగా ఎదురు చూస్తుంటారన్న ఆలోచన అతనికి మరింత ఉత్సాహం ఇచ్చింది. ఆ ఇల్లు మసక వెన్నెల్లో ముడుచుకున్న తాబేల్లా ఉంది. ప్లాన్ ప్రకారం ఇంటి వెనక్కి వెళ్ళి దొడ్లోకి ప్రవేశించాడు. అరటి చెట్లు కొబ్బరి చెట్లు ఏవేవో మొక్కలు తుప్పలు అంతా గలీజ్గా చీకటిగా ఉంది. నెమ్మదిగా నడిచి వంటగది దగ్గరికి వచ్చాడు గోపాలం. కిటికీ ఊచల్ని ఒకసారి లాగి చూశాడు. ఇంతలో అతనికి లోపల నుంచి మాటలు వినిపించాయి. అతనికి ఆశ్చర్యం కలిగింది. అతని పథకం అప్పుడే దెబ్బతిన్నట్టు అనిపించింది. ఈసారి మాటలు కొంచెం గట్టిగా కోపంగా వినవచ్చాయి. గోపాలానికి కుతూహలం కలిగింది. వచ్చిన వాళ్ళెవరైనా మళ్ళీ వెళ్ళిపోవచ్చును, తన మార్గం నిరాటంకమవ్వచ్చును అని కూడా అనిపించింది. ఒకవేళ ఎవరైనా ప్రియుడేమో, మొగుళ్ళు లేకుండా చూసి ప్రేమకలాపం జరుపుతుందేమో అని ఊహ తట్టింది. మాటలు తొందరగా గట్టిగా వినపడుతున్నాయి. ఆవిడ గొంతులో ఏదో భయం బాధ ఉన్నాయి. అతని కుతూహలం హెచ్చింది. బలంగా ఊచల్ని లాగి కదిపి ఊడదీశాడు. నేర్పుగా ఏర్పడిన జాగాలోంచి వంటింట్లోకి ప్రవేశించాడు. పక్క గదిలో నుండి మాటలు వినపడుతున్నాయి. వద్దండి, నా మాట వినండి ఆవిడ గొంతు. ఇస్తావా తగలనైనా మగ గొంతు. ఎందుకు జూతమాడి తగలేస్తారు చెప్పండి, కాపురానికి వచ్చిన నాటి నుండి సరదా లేదు సుఖం లేదు, ఉన్న ఆస్తంతా తగలేశారు చాలదా? వెధవ లెక్చర్ ఇవ్వక మర్యాదగా తీసిలా అయ్యి, లేకపోతే ఈ ఉన్న ఒక్క గొలుసు ఇస్తే నా గతి ఏం కాను, బాబు గతి ఏం కాను. చూడండి వాణ్ణి కన్న కొడుకుని, మీకు దయలేదా జాలి లేదా? ఏమండి ఇవాళ్ళకి ఊరుకోండి, 12 గంటలు అవుతోంది, ఒక్కరు తిని బిక్కుబిక్కుమంటూ ఇంట్లో రండి పడుకోండి. కర్కశంగా వినపడింది ఈసారి మగ గొంతు. ఇస్తావా పీక పిచ్చికి చంపేయమన్నావా, వేధావా పీడ వదులుతుంది. ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వనుగాక ఇవ్వను, ఇది మా పుట్టింటి వారు పెట్టింది, ఇది నా ఆస్తి. వింటున్న గోపాలానికి ఆవిడ మాటల్లో ఏదో న్యాయం గోచరించింది. ఆవిడ గొంతు తీయగా సన్నగా జాలిగా ఉంది. గోపాలానికి ఆవిడ మొగుడి మీద కోపం వచ్చింది. నీ ఆస్థ ఏమిటో పేలేవు ఉండా, ఇన్నాళ్ళు తిన్నది నా డబ్బు కాదు, తే ఆ గొలుసులతే. ఏమండి ఇలా అన్యాయంగా మాట్లాడతారేమండి, నేను మాత్రం మీకోసం మీ బావు కోసం కాదు చెబుతున్నది, ఈ గొలుసు ఒక్కటే ఇంకా మనకు ఆధారం. నాకు పసుపు కుంకుమ కింద మా వాళ్ళు రాసిచ్చిన ఎకరము మీరు అమ్మేస్తే ఏమైనా అన్నానా? మీరు తాగుతారు జూదమాడతారు, మీకు మంచి చెడ్డ భార్య కొడుకు అన్న విచక్షణ పోయింది, ఈ నరకంలో మగ్గిపోతూ ఉండాల్సిందేనా? మీ కాళ్ళు పట్టుకుంటాను, నా మాట వినండి. చెళ్ళు మన చప్పుడు వినిపించింది గోపాలానికి. ఆవిడని మొగుడు కొడుతున్నాడు. గోపాలానికి జాలి ఉద్రేకము కలిగాయి. దీనంగా మధురంగా గద్గదికంగా ఉన్న ఆమె గొంతు అతన్ని ఆకట్టింది. కొట్టండి చంపండి, నా గొలుసు మాత్రం ఇవ్వను. ఇవ్వవు ఇవ్వవుటే పింజారేముండా, మళ్ళీ గుద్దినట్టు చప్పుడు. ఆమె ఏడుస్తోంది నిస్సహాయంగా, దీనంగా బాధగా ఆమె ఆక్రోశించింది. ఇద్దరూ పెనుగులాడుతున్న ధ్వని వినపడింది గోపాలానికి. వదలండి నన్ను వదలండి అమ్మో, గోపాలం పిడికిళ్ళు బిగించాడు. అతని కళ్ళలో ఎర్రజీర కదిలింది. ఎందుకు ఇవ్వాలి మీకు, జూతంలో తగలేయడానిక, ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూనే మాట్లాడుతోంది. పిల్లవాడికి దగ్గుమందైనా తీసుకురాలేదు, ఒక్క మంచి చీర లేదు, కట్టుకునే పెళ్ళం చచ్చిందో బతికిందో చూడరు, ఇక వీధులమ్మట ముష్టెత్తుకుని బతకాలి నేను. ఈ వేలుడు వెధవ కోసం నాకివ్వన్నమాట,
ఆగు, వీడిని చంపేస్తాను, వీడి పీక నులివేస్తాను. అయ్యో అయ్యో, వాడినేం చేయకండి, అయ్యో. ఆవిడ పెద్ద పెట్టిన కేకలు, పిల్లవాడు కెవ్వుమని ఏడుపు. గోపాలం ఇంకా ఆగలేకపోయాడు. కుర్రవాడిని పీక నులివి చంపేస్తున్న దృశ్యం అతని కళ్ళ ముందు కదిలింది. బలమంతా ఉపయోగించి తలుపునొక్క తన్ను తన్నాడు. రాలేదు. తిరిగి దడదడా తన్నాడు. తలుపులు విచ్చుకున్నాయి. ఆమె కుర్రవాడిని ఎత్తుకుని గోడమూలగా నక్కి ఉంది. వణికిపోతుంది. బాబునేమీ చేయకండి, వదలండి, ఇదిగో గొలుసు అంటూ మీదకి రాక్షసుడిలా ఉంగిన అతనికి గొలుసు ఇస్తోంది. మొగుడు గొలుసును తీసుకుని వెనక్కి తిరిగాడు. ఎదురుగా గోపాలం. ఎవడవరా నువ్వు అన్నాడు మొగుడు. గోపాలం బలంగా అతడి దవడ మీద ఒక్కటి వేశాడు. మొగుడు తూలి పడబోయాడు. గోపాలం ఈసారి మీది కురికి అతని తల వంచి బలంగా గుద్దాడు. అతని కింద పడ్డాడు. ఆడకూతుని కొడతావా, ఆ గొలుసు కాజేయాలని చూస్తావా, దొంగ ఎదవా, సిగ్గులు ఎదరా నీకు, బుద్ధి లేదురా, ఏదా గొలుసు అయ్యి లేవకు, లేచే వెంటే చంపేస్తాను. గోపాలం అతని చేతిలోంచి గొలుసు లాక్కున్నాడు. అతను కింద పడి వగరుస్తున్నాడు, రొప్పుతున్నాడు. ఆమె ఈ హఠాత్ పరిణామం అర్థం కాక నిశ్చేష్టురాలే గోడకి బల్లిలా అంటుకుని కళ్ళప్పగించి చూస్తోంది. తాగుడు జోదమోనట్రా నీకు, చదువుకున్నోడివి, ఉద్యోగం చేసి పెళ్ళం పిల్లల్ని పోషించాల్సింది, పైగా పెళ్ళం నగలు ఎత్తుకుపోతావడ్రా దొంగనాయాల. నేలను కరుచుకున్న మొగుడు అస్పష్టంగా బూతులు తిడుతున్నాడు. గోపాలం డొక్కలో ఒక్కటి తన్ని నార్మై అన్నాడు. ఆమె వద్దు వద్దు కొట్టకు అని అరిచింది. గోపాలం చేతిలో గొలుస్తో గోడవారనున్న ఆమెను సమీపించాడు. ఆమె సన్నగా ఎర్రగా నాజూకుగా ఉంది. జుట్టంతా రేగిపోయి ఉంది. చెక్కిళ్ళు కన్నీళ్లతో తడిసిపోయి ఉన్నాయి. పాతికేళ్లైనా ఉండవు. ఆమె కళ్ళల్లో భయాశ్చర్యాలు పెనవేసుకున్నాయి. చంకలో పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఇదిగోనమ్మా గొలుసు అంటూ ఆమె చేతికి గొలుసిచ్చాడు గోపాలం. కింద దొర్లుతున్న మొగుడు లేవబోయాడు. గోపాలం మొల నుండి కత్తి తీశాడు. ఇదేమిటో చూసావా, లేవడానికి ప్రయత్నించావా, పొడిచేస్తాను, కబడ్దార్, దెబ్బకి ఎగిరిపోతావు. మొగుడు దండం పెట్టాడు. నువ్వు మళ్ళీ ఎప్పుడైనా గొలుసు తీసుకున్నట్టు కానీ ఆవిడ ఒంటి మీద దెబ్బ పడినట్టు కానీ తెలిసిందా, నీ ప్రాణం తీసేస్తాను. గోపాలం కత్తిని అతని ముఖానికి దగ్గరగా పెట్టి జలిపించాడు. మొగుడు తల ఊపాడు. ఇంకెప్పుడు చేయనన్నట్టుగా గోపాలం ఆమె వైపు తిరిగాడు. ఏం భయం లేదు, ధైర్యంగా ఉండమ్మా అన్నాడు. ఆమె భయంతో కృతజ్ఞతతో తల ఊపింది. గోపాలం కత్తి మొలలో పెట్టుకుని వెళ్ళిపోబోయాడు. ఆమె హీనస్వరంతో అడిగింది. ఎవరు బాబు నువ్వు? నేనా నేనా, తెల్లబోయాడు గోపాలం. నన్ను గోపాలం అంటారులేండి అంతే అంటూ గోపాలం తలెత్తకుండా వడివడిగా పెరట్లోకి చీకట్లోకి నడిచి వెళ్ళిపోయాడు. మీరింతవరకు దొంగ కథానిక విన్నారు. రచన కీర్తిశేషులు దేవరకొండ బాలగంగాధర తిలక్. కారామాస్టారి కథానిలయం నుండి సేకరించి వినిపించిన వారు పప్పు భోగారావు. విశ్లేషణ మరియు నిర్వహణ సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్. సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.